అలాగే వెళ్దాంలే ఏంటండి ఇది హా లవ్ లో పడిపోయిందిగా అంజలి ఇంకంతే పదండి పదండి అంజలి కుమొద్దివ్వా నో ప్లీజ్ ప్లీజ్ అంజలి నో ప్లీజ్ ఒక్కటి ప్లీజ్ అంజలి నో ప్లీజ్ రా నో నానా అది 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 థాంక్స్ పదమ్మా అది నీ కొడుకు చాలేవే షిట్ హలో హలో ముద్దు పెట్టలేదని ఫోన్ పెట్టేసాడు అనుకుంటా ప్లీజ్ ఎవర్రాది అంజలినా అంజలినా ఓ షిట్ ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది ఇవా కండక్టర్ బస్సులో ఎద్దుల బండిలోకి వెళ్తుంది ఎప్పుడే ఇంటికి చేరేది నీ పక్కన కూర్చోడు ఎవరు మా ఆవిడ ఒకసారి పంపిస్తా నా దగ్గర కాదు ఆ ముందు కూర్చోడానికి ఎందుకో అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్ వెళ్ళిపోద్ది బస్ స్పీడ్ గా వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏట లింక్ అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది త్రిష అక్కడ కూర్చో అలాగే త్రిష బాబు ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్తో రన్నింగ్ లెక్తో చాపలు ఎక్కవా అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు వేరే బస్సు ఎక్కలమా అవి ఖాళీగా ఉన్నాయి బాగుందండి చాలా బాగుంది మావాడికి కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను ఏమిటండి మీరు అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా అవునే వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు అదేంటండి అలా అంటారు లేకపోతే ఏముందండి వాడికి ఉద్యోగం లేదు రూపాయి సంపాదన లేదు అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టాకి వచ్చారా చూడండి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేం మనిషికి కావాల్సింది క్యారెక్టర్ అది సీతకుంది ఈ పెళ్లి కొప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం. వెరీ గుడ్. ఈ కాలం తల్లిదండ్రులలాగా ఆలోచించారు. అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా? వీడంటే నాకు కోపం లేదండి, ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి. మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. పనిలో పని, అంజలి వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తే మంచిగా చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్ని మేమే. రామ్మా, ఇక నుంచి అంజలికి అన్ని మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి, ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు నాన్నమ్మ? పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్లిపోతారా? ఏమ్మా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య, ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం వద్దున్నా అన్న అన్నాడు. ఇస్తా, నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రాంబాబు, కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది, ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. దూకడానికి 3,000 వేసుకుంటానండి. ఎవరు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4,000. 5,000 పందెం అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి 10,000 పెట్టాను, దయచేసి దూకరా. మీరు మీరు కొట్టుకోవాలరా, నన్ను మనశ్శాంతిగా చావనివ్వండిరా. అరే, వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి, దూకుదే, వస్తా వస్తా. దూకరా బాబు, నేను కూర్చుంటాను కానీ ఇక్కడేం చేస్తానమ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నాను అన్న. ఇది కలిపే ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా? భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినా, అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా దాన్ని ముగ్గురితో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించా? ప్రేమ యూనివర్సల్ అన్న, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది ఏంటి? కథలకు దగ్గరకు వచ్చాడు ముందు నిన్ను తోసేస్తాను. సరే గాని ఇక్కడి నుంచి దూకేవనుకో, తల పగిలిసేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెట్టడే, ఈ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదండి? మాకు తెలియదేటి, ఈ కత్తితో పిక్క కసకసా కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే ఎలా మా గమ్మ బొరలేదండి. ఇదిగో విషయం, ఈ తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదండి. బాంబు ఉందిగా, ఏంటి చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనబడలేదు. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది, నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగదు, లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడమ్మో టికెట్. ఏం పెళ్లిలో వదినా, కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడమనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి, చెయ్యొద్దు. మా ఆకరోడు పిల్లవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా నువ్వు గ్రేట్, గట్స్ అంటే నీలా ఉండాలరా. కానీ నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది. అదే రా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకొని కష్టాలు పాలవుతున్నారు కదా అని. చౌరా, వాడేం పెళ్ళ మాటవేనండి ఇలాగా. అయినా ఈ పెళ్లి పెద్ద అయిందిరా. ఎవరు మన పరిమళ ఏంటే, మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా?
మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా మా అన్నయ్య అన్నాడు పరిచయం చేయనా ఏయ్ నిన్ను అయినా అందరికి సీతగారంత టాలెంట్ ఉండాలి కదా కూర్చోండి రండి ఆంటీ ఇప్పుడే వస్తాను కూర్చోండి అందరు వచ్చేసినట్టేగా ఆ ఎవర్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి ముందే పరిచయం ఉందా ఓ అదో పెద్ద కథలేండి తర్వాత చెప్తాం ఇప్పుడు వద్దులేండి అవునా నీ గర్ల్ ఫ్రెండ్ ఏనా పెళ్లి చేసుకునేది అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన ఎలా వదిలేస్తానా అమ్మాయి అమ్మాయి ప్రేమికుడు అంటే నీలా ఉండాలి మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా అయ్యో ఎంత మాట అన్న అంజలి అంజలి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు అంకుల్ మీరా ఏ సీత ఆ రోజు నన్ను కాపాడింది నేనే అవునా రండి అంకుల్ అన్నా చాలా థ్యాంక్స్ అన్నా వస్తున్నా వస్తున్నాం పదండి ప్లీజ్ రండి సార్ కంగ్రాట్స్ మామ సో ఎక్సైటెడ్ వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ కి మీరు తాంబూలాలు మార్చుకోండి అందువల్లే పెట్టిన గడ్డి తిని నా మీదకి కొమ్మిసిరింది తప్పులేదు కదా నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు వాడెవడో చెప్పండి నేను స్కెచ్ చేస్తా ఈసారి స్కెచ్ నేనేస్తా స్పాట్కి నువ్వు వెళ్ళు ఏంటి ఆలోచిస్తున్నావు స్పాట్కు నిన్ను వెళ్ళమన్నానా నువ్వే వెళ్ళాలి నీ చేతులతోనే వాడిని చంపాలి అలాగే Ha ha ha!
నైట్ అంజలి. ఇదేంటిది అన్న? వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు. ఎంటర్ చేసినాం. వాడి రోడ్ నెంబర్ 5 నుంచి ఉన్న స్ట్రీట్ లోకి వచ్చిండు. చేతితోనే నా కొడుకును చంపించాలని చూస్తాను. నేనే నరికేస్తామనుకున్నా. నీ కొడుకు కాబట్టే నిన్ను పంపించా. వాడేం తప్పు చేశాడండి? ఎంత తమ్ముంటే నా కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ప్రేమిస్తాడు? నా కొడుకు కూడా ప్రేమించాడు. నా కొడుకు నీ కొడుకు ఒక్కటేనా? తల కొడుకు పెట్టకు, పెట్టించుకో. కానీ అంజలి వంశీని ప్రేమించట్లేదు. దాని ప్రేమ ఎవడికి కావాలరా? నా కొడుకు ప్రేమించాడు, అది చాలు. బతిమాల్తావో బెదిరిస్తావో, అట్టొస్తే నీ కొడుకుని అడ్డంగా నరికేస్తా. అంజలిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఆ రాముని పెళ్లి జరగనివ్వడ్రా. మధ్యలో వాడెవడు? మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు. వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి ఎవడొచ్చినా లెక్క చేయను. మర్చిపోతాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను. వాడి గురించి నీకు తెలియదురా? వాడు రాక్షసుడు, వాడి కొడుకు కోసం ఏమైనా చేస్తాడు. మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న. నువ్వు ఎప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడు. పోయింది నాన్న, మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. నా కన్న తండ్రి ఓ నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. కొడుకు మీద కత్తి తీసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. నీకేం తెలుసనరా, ఆయన్ని దోషించేసి మాట్లాడుతున్నావు. మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు. వాళ్ళని పూర్తిగా నమ్మేశారు, కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు. దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా. అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని, మన కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి.
మనకి ఆయనిచ్చే డబ్బు కావాలి అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు నువ్వేం చెప్పి ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడివి కదరా ఏమైనా మీరు చేసిన తప్పు అంతే